హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను మన గార్డెన్లో ఉన్న రెండు రకాల అందమైన క్రేపర్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ క్రేపర్స్ ఏంటి అనుకుంటున్నారా మరి ఎందుకండి ఆలస్య మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి నమస్తే నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవేనండి నేను మీకు చూపిస్తానన్న రాకీ క్రేపర్స్ రెండు కూడా దీనిలోనే ఉన్నాయి ఇదేంటి ఇలా కర్రలా ఉంది దీనిలో రాఖీ క్రేపర్స్ ఎలా ఉన్నాయి మొక్క అనుకుంటున్నారా అవి ఎలా చేస్తాననేది కూడా నేను మీకు చూపిస్తాను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన రాకీ క్రేపర్స్ రెండు కూడా దీనిలోనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ గార్డెన్ అండి మన టెర్రస్ గార్డెన్ అయితే కాదు గ్రౌండ్ గార్డెన్లో నేను షెడ్ సమయం కిందన ఆ షెడ్కి పైన ఈ రాఖీ క్రేపర్స్ రెండు ఎక్కించాము మీకు రాఖీ క్రేపర్ నేను గ్రౌండ్లోనే వేశాను పాట్ అయితే ఏమి యూజ్ చేయలేదన్నమాట అందువల్ల చాలా బాగా అయితే పెరిగింది రెండు రకాలు కూడా మేమైతే షెడ్లో పెట్టేసి షెడ్ మీద ఎక్కించేసాము అవి చాలా మంచిగా అందంగా కనిపిస్తూ ఉంటాయండి ఇవి నేను ఈ క్రేపర్స్ రెండు కలిపి వేసి ఒక ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి కూడా మంచి కలర్స్తో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఈ క్రేపర్ ఈ రెడ్ కలర్ అయితే కొంచెం రేర్ వెరైటీ అనమాట కాకపోతే రాఖీ క్రేపర్స్ నేను ఇంతకు ముందు ఒకటి బ్లూ కలర్ కూడా వేశానండి ఇప్పుడున్న రెండు కలర్స్ కూడా ఒకటి రెడ్ ఇది కొంచెం రేర్ అలాగే పింక్ అనమాట ఇది ఈ పింక్ కూడా కొంచెం రేర్ రేర్ వెరైటీ అయినండి ఇది ఎక్కువ దీనిలో బ్లూ కలర్ అయితే ఉంటుంది నా చిన్నప్పుడు కూడా నేను ఎక్కువ బ్లూ కలర్ అయితే ఎక్కువ చూసాను బ్లూ కలర్ కూడా ఇంతకు ముందు వేసి మళ్ళీ తీసేసాము ఇప్పుడైతే నేను రెడ్ కలరు రాఖీ క్రేపరు అలాగే పింక్ కలరు వేసాను అనమాట రేపర్స్ రెండు కూడా బాగా షెడ్ అంతా అయ్యండి ఒక కుటీరంలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట బయటకు చూస్తుంటే కనుక మీకు ఫ్రంట్ వ్యూ కూడా నేను చూపిస్తాను ఇది చాలా గుబురుగా పెరిగిందండి నేను ఎక్కువ పెరుగుతున్నప్పుడు అయితే అలా కట్ చేసేస్తూ ఉంటాను ఈ మధ్యనే నేను రీసెంట్గా కట్ చేశాను అందువల్ల కొంచెం నీట్గానే కనిపిస్తుందండి ఇది మన ఒక సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను మన గార్డెన్ లోపల నుండి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి నేను ఒక సైడ్ మీకు చూపిస్తున్నాను అటు సైడ్ అయితే తీయడానికైతే అవ్వదు అటుపక్క వేరే వాళ్ళు ఇల్లు ఉందనమాట సందు వల్ల నేను తీయడానికి అయితే అవ్వడం లేదు అలాగే నేను మీకు ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను అది కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది చూస్తున్నారు కదా ముందు ఎలా ఉంది అనేది అలాగే ముందునైతే కొంచెం ఫ్లవర్స్ అయితే లేవండి పైకి అయితే ఉన్నాయి ఒక్కటైతే కనిపిస్తుంది అలాగే నేను మీకు మొగ్గలు కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా రెడ్ కలరు రాఖీ క్రేపరు మొగ్గలు అనమాట ఎక్కువ పింక్ కలర్ రాఖీ క్రేపర్ బాగా పువ్వులు పూసేదండి ఈ మరి సంవత్సరం ఎందుకో రెడ్ కలర్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి అలాగే నేను షెడ్ మీద ఎలాగా మొత్తం అల్లి అనేది నేను మీకు పైకి టెర్రస్ మీదకి వెళ్ళి అయితే చూపిస్తాను అక్కడ నుండి కూడా మనం చూద్దాము మనం ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాము అక్కడ నుండి చూస్తే ఆ క్రేపర్ ఎలా కనిపిస్తుంది అనేది మీరు కూడా చూడండి ఇదండి మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కామనమాట ఫస్ట్ ఫ్లోర్ నుండి నేను తీస్తున్నాను మన కింద గార్డెన్ అంతా గ్రౌండ్ గార్డెన్ అంతా ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడండి నేను కిందన గార్డెన్లో మొక్కలన్నీ చాలా వరకు తీసేసానండి ఎండ రాక అస్సలు మొక్కలు పువ్వులు కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఏమీ రావడం లేదనమాట అందువల్ల నేను పైనే పెట్టేసాను చాలా వరకు కుండీలన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేసాను కొన్ని మాత్రం ఇండోర్ ప్లాంట్స్ అలా కొన్ని నేలలో పాతిన మొక్కలు మాత్రమే ఉన్నాయండి కింద కొన్ని కనకంబరాలు అలాగే కొద్ది కొద్దిగా ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా అయితే ఉంచేసాను నేను ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోలో కింద గ్రౌండ్ గార్డెన్ అంతా కూడా నేను మీకు ఒకసారి తీసి పెడతానండి వీడియో అంతా కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది అలాగే మళ్ళీ పైన మన గార్డెన్ ఉంది కదా టెర్రస్ టెర్రస్ మీద మనం పెంచుకునే మొక్కలు అక్కడ కూడా నేను వెళ్ళి అక్కడ నుంచి కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను కేస్ పక్క వాళ్ళకి పెయింటింగ్ వేసాను కదా అది కూడా మీకు ఒకసారి ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మా పాప వేసిందండి పెయింటింగ్ అది ఇప్పుడు మీరు చూస్తున్న సైకిల్ పెయింటింగ్ అనమాట ఇది మనం ఫస్ట్ మన గార్డెన్ నుంచి మన టెరస్ మీద పెంచుకునే గార్డెన్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు మన గార్డెన్ ఎలా ఉంది అనేది చూసి నాకు కామెంట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో ఇవండి మన షెడ్ మీద నుండి పువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా పింక్ కలర్ పువ్వులు అయితే నేను తక్కువ ఉన్నాయని చెప్పాను అలాగే ఇవి కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి రెడ్ కలర్ అయితే ఎక్కువ వచ్చాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి అయితే చాలా పువ్వులు వస్తూ ఉంటాయి ఇది ఈ క్రేపర్ చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి పెద్దగా మనకి దీనికి పెస్ట్స్ కూడా ఎక్కువ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు ఎప్పుడైనా వస్తే నేను నియమాయిలు అయితే పెడుతుంటారు అంటే నల్ల దోమలాగా లాగా చిన్ని చిన్ని గొంగల పురుగులు చిన్న చిన్న అలా అలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి మనం అది పెస్టిసైడ్ వేసేసుకుంటూ ఉంటాం కదా అందువల్ల అది పోతూ పోతాయి అనమాట పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే ఎప్పుడు కూడా పచ్చగా చక్కగా కుటీరంలాగా ఎవరైనా మా ఇంటికి వస్తే చాలా బాగుందని ముందు మెచ్చుకునేది ఈ షెడ్ నేనండి ఆ బయటికి అలా షెడ్ అంతా నీట్గా కనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తూ ఉంటాను ఎక్కువ వచ్చిన వేరే కట్ చేస్తూ ఉంటాను అనమాట అందువల్ల అది నీట్గా కనిపిస్తూ ఉంటుంది మేము ఎప్పుడు కూడా నేను ఈ క్రేపర్స్ అయితే నాకు చాలా ఇష్టమండి మీకు ఇక ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా ఇలాగ ఇది ప్లాంట్ కూడా ఎక్కువ రేట్ అయితే ఏం కాదు నేను థర్టీ రూపీస్కి తీసుకొచ్చాను ఒక్కొక్కటిను మీకు ఎవరికైనా ఇష్టమైతే కనుక మీరు ఎప్పుడైనా ఇలా షెడ్ మీద ఏమైనా మొక్క పెంచుకోవాలి అనుకుంటే ఎలాంటిది పెంచుకుంటే కనుక చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను ఇంతకుముందు అయితే ఎల్లో కలరు అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆల్మండా టైపు అవి అయితే అవిను బ్లూ కలర్ రాఖీ కరేపర్ రెండు కలిపి పెట్టానండి ఇప్పుడు అవి తీసేసి మళ్ళీ వెరైటీ మారుద్దామని చెప్పి రెండు కలర్స్ అయితే పెట్టాము అవి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే పెట్టాము తర్వాత తీసేసి మళ్ళీ ఇవి పెట్టాము మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ